శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు ముక్కోటి ఏకాదశి సాసిద్ధంగా ఉత్తర ద్వార దర్శనం అనేటువంటి విశిష్టవంతమైన సంప్రదాయ రీత్యా ప్రతి ఒక్కరూ కూడాను విష్ణాలయాల్ని సందర్శించేటువంటి విధి విధానంలో భగవత్ కృపకు అందరూ కూడా పాత్రలు కావడానికి ఉత్తరం కుబేర స్థానంగా మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డది. ఉత్తరాభిముఖంగా ఎవరైతే స్వామిని ఈ రోజున ఆ ద్వారబంధం నుంచి వెళ్ళి దర్శనం చేసుకుంటారో వారికి లక్ష్మీప్రదమైనటువంటి జీవనం వచ్చి తీరుతుందని మోక్షప్రదమైనటువంటి జీవనానికి నాంది పలుకుతారని మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి విధి విధానం. గృహంలో ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణ చేయటం, విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి తులసి దళం మాలను సమర్పించడమే కాకుండా నేతి దీపం ఆవు నేతితో అఖండ దీపాన్ని కూడాను ఇంటి వద్ద వెలిగించడం అనేటువంటిది విశిష్టవంతమైన లక్ష్మీకడాక్షానికి నిదర్శనంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. సహజ సిద్ధంగా దేవాలయాలను దర్శించినప్పుడు అక్కడ ఉత్తర ద్వార దర్శనం అనంతరం ఎవరికి వారే కొబ్బరికాయ కొట్టి హారతి కర్పూరాన్ని వెలిగించి స్వామికి చూపిస్తారు. కానీ కొబ్బరి చిప్పలో హారతి కర్పూరం మాత్రం వెలిగించకూడదు అనే విషయాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగాలి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏకహారతిలో హారతి కర్పూరాన్ని వేసి స్వామికి అలా చూపించి నమస్కారం చేసి ఒక కొబ్బరి చిప్పను స్వామి దగ్గర ఉంచి ఒక కొబ్బరి చిప్పను ఇంటికి తెచ్చుకున్నట్లయితే సర్వేశ్వరుడైనటువంటి నీరజాక్షుడైనటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడాను సాధించుకోవచ్చు. ఈ రోజున సింహద్వారానికి రెండు వైపులా కూడాను విష్ణు తులసి, కృష్ణ తులసి లేక లక్ష్మీ తులసి అనేటువంటి తులసి మొక్కలను గనక నాటినట్లయితే ఆ గృహంలోకి లక్ష్మీదేవి ప్రవేశించి ఎలా వెళ్ళలా కూడాను సుఖశాంతులను ప్రసాదిస్తుందని కూడా శాస్త్రం. గృహబల రీత్యా ఇది తప్పనిసరిగా ప్రతివారు ఆచరించుకోవచ్చు. తులసి కోట వద్ద విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి ఆ యొక్క శంఖు చక్ర ముగ్గును వేసి మధ్యలో సుదర్శన చక్ర ముగ్గు వేసి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన తులసి చెట్టు దగ్గర చేసినట్లయితే ఉపవాసం ఈ రోజు గనక పాటించినట్లయితే సర్వవిధ సంపత్తులు కూడా వస్తాయని, ఆరోగ్యం చేకూరుతుందని శాస్త్రం. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి మనిషికి కూడాను మానసిక శాంతి అనేది చాలా అవసరం. మానసిక శాంతికి కారణభూతుడు ఎవరు? చంద్రగ్రహ తత్వం. చంద్రుడు మానసిక తత్వానికి నిదర్శనంగా కనిపిస్తాడు. అందుచేతనే మనసు ఎప్పుడూ కూడా నిర్మలంగా ఉండాలంటే చంద్రగ్రహము యొక్క అనుగ్రహం కలిగి ఉండాలి అంటోంది శాస్త్రం. చంద్రుడు తెలుపుదనానికి నిదర్శనంగా ఉంటాడు కాబట్టి ఎక్కువగా తెలుపు రంగు దుస్తులు ధరించడం సర్వవిధ శ్రేయోదాయకంగా ప్రతి ఒక్కరూ కూడా చెప్తారు. తెల్లగా ఉతికిన దుస్తులు ధరించడం వల్ల, అలాగే తెలుపు రంగు కలిగినటువంటి ఒత్తులతో దీపారాధన, పైడిపత్తి అంటారు, పైడిపత్తితో దీపారాధన ఆచరించడం వల్ల మానసిక శాంతి ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అయితే ఈ యొక్క చంద్రగ్రహ రీత్యా విపత్కరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడి మానసిక శాంతిని పొందడానికి మానవుడు సోమవారం నాడు దద్దోజనం అనేటువంటిది పేదలకు పంచాలి అంటోంది శాస్త్రం. పెరుగు కలిపి చేసినటువంటి అన్నం, దానిలో తాళింపు ఉంటుంది, ఉప్పు వేస్తారు కొద్దిగా, అది 10 మంది
పేదలకు గనక పంచినట్లయితే సోమవారం నాడు సోమశేఖరుడైనటువంటి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో మానసిక ప్రశాంతత చేకూరడానికి ఆస్కారం ఉంటుంది. అంతే కాకుండా వెండి ముత్యం బియ్యం తెల్లని వస్తువులు ఈ రోజున ఎవరికైనా సరే దానంగా ఇవ్వవచ్చు. తెలుపు రంగులో చంద్రుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అంతే కాకుండా నవగ్రహాలు ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి చంద్ర ప్రతిమ వద్ద సోమవారం రోజు 10 ఒత్తులతో దీపారాధన ఆచరించాలి. కృష్ణుని ఆలయాలు పార్వతీదేవి యొక్క ఆలయాలు దర్శించి అక్కడ పేదలకు సాధువులకు అన్నదానం కూడాను ఆచరించవచ్చు. అందున ముక్కోటి ఏకాదశి ఈ రోజున కృష్ణాలయం విష్ణాలయం దర్శన చేయటం అక్కడ పేదలకు అన్నదానం లాంటివి నిర్వహించడం వల్ల కూడాను చంద్రగ్రహ దోషాలు పటాపంచలైపోవడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహఫల అంశాలు తెలుసుకుందామా. మరి సర్వే జనాః సుఖినో భవంతు.